ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ మండిపడ్డారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తిని ఎన్నికల అధికారిగా నియమించుకొని ఎన్నికలకు ఆటంకం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారని ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు కొత్త డ్రామాలు ఆడారని ఆరోపించారు. స్థానిక సంస్థలు బలోపేతం కాకూడదని చంద్రబాబు కుట్రలు చేశాడన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు వైసీపీదే గెలుపన్నారు. కేవలం ఎన్నికలకు రెండు రోజులు మూడు రోజులు ముందర ఎన్నికలను బహిష్కరిస్తున్నామనే ఒక బహిష్కరణ, కొత్త ప్రణాళికను ఒక బూటకపు ఆలోచనను ముందుకు తీసుకొచ్చి కేవలం ప్రకటనలు ఇచ్చి ఆగిపోయినాడు ఆయన. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట కూడా పోటీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నామినేషన్లు వేశారు, విత్డ్రాయల్స్ అయిపోయాయి. కేవలం ఎన్నికలకు రెండు రోజుల ముందర ఆయన చెప్పినా కానీ మరి వినకోకుండా ప్రతి చోట కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల బరిలో నిలిచి మరి ఎన్నికల జరిగిన తర్వాత ఈ ఎన్నికల యొక్క ఫలితాలు తేల్చుకోకుండా మరలా మరి వాటన్నింటిని కూడా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా, తనకున్నటువంటి పరపతి ద్వారా మరి దాదాపు 1.5 సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ప్రజల కోరికకు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందితే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందితే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో వర్షాలు పడితే చూసి భరించలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో పంటలు పండుతుంటే చూసి భరించలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉండకూడదని, తను తన బంధువర్గం మాత్రమే సంతోషంగా ఉండాలనుకునే నైజం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నుంచి 19 సంవత్సరం వరకు కూడా ఈ రాజధాని నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. మరి ఆ రాజధాని పేరు చెప్పుకొని చాలామంది వసూళ్లు చేశారు రాజధానికి ఒక ఇటుకని. రాజధానిలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని ఎన్ఆర్ఐల దగ్గర మరి మిగతా పారిశ్రామికవేత్తల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశారు. అవన్నీ కూడా ఎక్కడున్నాయో చంద్రబాబు నాయుడు కానీ ఆయన బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మరి రాజధాని కోసం డబ్బులు వసూలు చేశారో వాళ్ళకే తెలవాల. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుది. సంస్థల ఎన్నికల్లో ఏవైతే ఫలితాలు వచ్చాయో చూసిన వెంటనే ఏమాత్రం చీము రక్తం ఉన్న వ్యక్తి అయితే ఇప్పటికే రాజీనామా చేసి ఉండేవాడు. ఆయనకు ఏమాత్రం చీము రక్తం సిగ్గు జ్ఞానం లేదు. ఎందుకంటే తను దాదాపు 3-4 పర్యాయాలుగా కుప్పం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాడు. మరి 14 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ ప్రాంతానికి ఆయన ఏమీ అభివృద్ధి చేయలేదనే విషయం ఈరోజు వచ్చినటువంటి స్థానిక సంస్థల ఫలితాలే దానికి నిదర్శనం. మరి ఇప్పుడే ఆయన ఏమాత్రం వ్యక్తిత్వం, చిత్తశుద్ధి ఉంటే, చీము రక్తం ఉంటే ఇప్పటికే ఆయన రాజీనామా చేసి ఉండేవాడు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో కూడా ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఓడిపోయిన దాఖలాలు లేవు. రాష్ట్ర చరిత్రలో మరి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గంలో దాదాపు 95% వరకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉందో, ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉందో ఆ పార్టీ ఈరోజు విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అప్పటికే మరి దాదాపు 90%, మరి ఈరోజు మరి 90% పైగా, 96-97% ఈరోజు పైగా, ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఏ పార్టీ కూడా ఇంత మునుపు ఇన్ని సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. ప్రజల యొక్క అండదండలు, ప్రజల యొక్క ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనం.
మరి చంద్రబాబు చేస్తున్నటువంటి కుయుక్తులు కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజానికం గమనిస్తున్నారు మరి స్థానిక సంస్థల పురోభివృద్ధికి స్థానిక సంస్థల పటిష్టతకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి తప్పకోకుండా రాబోయే కాలంలో వీటి ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజు ఎన్నికలు జరిగాయో మరి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందర్ని కూడా గెలిపించినందుకు రాష్ట్ర ప్రజానికం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను।